Good morning, Andy. So it's sunrise time. So మేము అగ్నిహోత్రం ఎలా చేస్తామో మీకు చూపెడుతున్నాను. మీరు కూడా చేయొచ్చు. చేసి ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అంతా ట్యాప్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద హవన్ కుండ అండి. సో ఇందులో అగ్నిహోత్రం చేస్తున్నాము. సో వీలైతే మీరు చేసుకోండి, లేదంటే ఒక కాపర్ యుటెన్సిల్లో కూడా చేసుకోవచ్చు. రెండు ఆవు పిడకలు తీసుకున్నానండి. And then some camphor and karpuram and avuni. So ippudu ela cheyalo chuddam. Basically ila arrange chestunnanandi, konni karpuram billalu vestunnanu, konni break chesi kuda vestunnanu. And then avuni. Just to give a starter, మనకి మంచి స్మెల్ వస్తుంది. అండ్ మీరు సాంబ్రాణి పొడి, ధూపము, ఆవు పిడకలు కాలిన తర్వాత కూడా వేయచ్చండి. సో ఇలా అగ్నిని మనము ఇనిషియేట్ చేసుకొని ఇది చేయొచ్చు. అండ్ మీకు బేసిక్గా రెండు సన్ రైజ్కి ఒక మంత్రం ఉంటుంది, సన్సెట్కి ఒక మంత్రం ఉంటుందండి. సో మీరు అవి మంత్రం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను ఏమో నార్మల్గా మా ఇంటి దేవుడిని మొక్కుతాను, అలానే అగ్నిదేవుడిని మొక్కుతున్నాను. ఓకే అండి. సో ఇలా వెలుగుతూ ఉంటుంది అగ్నిహోత్రం అనేది. సో ఇలా వెలిగినప్పుడు వచ్చే స్మోక్ వల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేది వస్తాయి. అగ్నిహోత్రం చేయడం వల్ల ఏమైందంటే, ఇట్ విల్ క్లెన్స్ ద నెగిటివ్ అయాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో మీ చుట్టుపక్కల ఉన్న ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటివి ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ని పాసిఫై చేసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని ఇస్తుందండి. సో ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సైంటిఫికల్లీ వెన్ పీపుల్ యూజ్డ్ అగ్నిహోత్రం, మైక్రోబియల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఇట్ వాజ్ బ్రాడ్ డౌన్, సపోజ్ 100 కౌంట్ ఉంటే 100 నుండి 10 కౌంట్కి వచ్చిందనమాట. సో గూగుల్లో మీరు చూస్తే తెలిసిద్ది. సో ధూప్, కౌడంగ్ ధూప్ కూడా అలానే పనిచేస్తుంది. సో బేసిక్గా యూఆర్ ట్రయింగ్ టు గివ్ ఏ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అరౌండ్ యూ. సో ట్రై చేయండి, అగ్నిహోత్రం చేసి మీరు చూస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ యూనో హెల్త్ పర్స్పెక్టివ్, ఈవెన్ ఫినాన్షియల్ పర్స్పెక్టివ్ యూఆర్ యూనో ప్రోగ్రెసింగ్. సో అగ్నిహోత్రంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇఫ్ యూ గో అండ్ డూ సమ్ రీసెర్చ్, వాట్ ఈస్ అగ్నిహోత్రం, వై వీ హ్యావ్ టు పర్ఫామ్, బయట కంట్రీస్లో ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఎట్లా వాళ్ళు పాజిటివిటీని చూశారు, వాట్ ఈస్ ద గ్రోత్ అనేది మీకు తెలుస్తుందండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోస్ అన్నీ మేము అవేర్నెస్ కోసం చేస్తున్నాము. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ గోమాతాస్, పంచగవ్యాస్ కెన్ బి యూజ్డ్ అండ్ యునో హౌ హ్యూమన్స్ కెన్ గెట్ బెనిఫిటెడ్. సో చక్కగా కాలుతుందండి, మీరు చూస్తే ఇలా కాసేపు మంచినే ఒక 20 మినిట్స్ వరకు మనకి అగ్నిహోత్రం కాలుతూ ఉంటుంది. సో దీని నుండి వచ్చిన యాష్తో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐల్ మీకు అవి కూడా ఏం యూజెస్, ఎలా యూజ్ చేస్తాము అనేది కూడా చెప్తాను వేరే వీడియోలో. బట్ ఫర్ టుడే దిస్ ఈజ్ అగ్నిహోత్రం. సో మీరు కూడా ఈ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయాలని, మీ ఫ్యామిలీస్ ప్రాస్పరస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.